కరోనా వైరస్ పుణ్యమా అని ప్రపంచవ్యాప్తంగా అనేక క్రీడా సంబరాలు వాయిదా పడిన సంగతి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా భారతదేశంలో ప్రతి ఏటా మార్చి నెలలో ప్రారంభమయ్యే ఐపీఎల్ కూడా వాయిదా పడింది. నేటికి కూడా ఐపీఎల్ భారతదేశంలో నిర్వహించడానికి దేశంలోని కరోనా పరిస్థితి సహకారం అందించలేదు. దీంతో ఎట్టకేలకు పురుషుల టీ20 వరల్డ్ కప్ వాయిదా పడడంతో ఆ సమయంలో ఐపీఎల్ పూర్తి స్థాయిలో యుఏఈ దేశంలో జరిపించాలని బీసీసీఐ అలాగే ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఓ తీర్మానానికి వచ్చాయి. ఇక ఈ విషయం ఎలా మహిళల ఐపీఎల్ కూడా జరుగుతుందా లేదా అన్న సందిగ్ధత నెలకొంది. ఈ విషయంపై తాజాగా బీసీసీ అధ్యక్షుడు సౌరభ్ గంగులీ స్పందించారు. మహిళల ఐపీఎల్ ఈ ఏడాది ఖచ్చితంగా జరుగుతుందని స్పష్టం చేశాడు. అంతకంటే ముందు వారికి శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేస్తామని వెల్లడించాడు. కరోనా కారణంగా వాయిదా పడ్డ ఐపీఎల్ ను సెప్టెంబర్ లో నిర్వహించేందుకు సిద్ధమైంది బీసీసీ. దేశంలో కరోనా విజృంభిస్తున్న సమయంలో దుబాయ్ లో నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించారు. అయితే మహిళల ఐపీఎల్ లేదా ఛాలెంజర్స్ ట్రోఫీపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఏడాది ఉమెన్ ఐపీఎల్ ఉండకపోవచ్చని వార్తలు కూడా వచ్చాయి. కానీ తాజాగా వీటిపై స్పందించాడు బీసీసీ అధ్యక్షుడు సౌరభ్ గంగులీ. ఖచ్చితంగా ఛాలెంజర్ ట్రోఫీని నిర్వహిస్తామని గంగులీ స్పష్టం చేశాడు. ఈ ఏడాది ఉమెన్ ఐపీఎల్ జరుగుతుందని ఖచ్చితంగా చెబుతున్నా. పురుషులు అలాగే మహిళా క్రికెటర్లు ఎవరి ఆరోగ్యాన్ని ప్రమాదంలో పెట్టదలుచుకోలేదని, కరోనా వల్ల నేషనల్ క్రికెట్ అకాడమీ మూతపడ్డా కూడా వేరే ప్రత్యామ్నాయాన్ని ఆలోచించి ఆటగాళ్ల ప్రాక్టీస్ ఏర్పాట్లు చేస్తామని సౌరభ్ గంగులీ అన్నారు. అయితే మహిళల ఛాలెంజర్ ట్రోఫీ నవంబర్ 1 నుంచి 10 వరకు జరిగే అవకాశం ఉందని బీసీసీ వర్గాలు తెలిపాయి. అయితే దానికంటే ముందే ఆటగాళ్లకు జాతీయ శిక్షణ శిబిరం నిర్వహిస్తామని వెల్లడించారు.